హాయ్ అండి. హాయ్. యా, ఎలా ఉన్నారు? వెరీ ఫైన్. ఓకే, ముందుగా క్వారంటైన్ ఎలా ఉంది? క్వారంటైన్ ఎలా ఉంటుంది? కామ్గా, క్వైట్ గా. కామ్గా, క్వైట్ గా. ఇంకా ఒక బస్తా పేపర్ లో ఒక బస్తా పెన్నులు ఇస్తే అలా ఎంజాయ్ చేస్తున్నారు? ఏది బ్యాక్ ఆఫ్ ది మైండ్? మొత్తం కరోనా ఉంది, ఇంకా మైండ్ లో కొత్త ఆలోచనలు రావట్లేదు. రావట్లేదా? సో ఇంతకి క్వారంటైన్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? నాకు తెలిసి మీ కెరియర్ లో ఇన్ని హాలిడేస్ ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చి ఉంటాయేమో కదా? లేదు లేదు, స్కూల్లో వచ్చాయి, తర్వాత ఇప్పుడే. ఎప్పుడు స్కూల్లో సమ్మర్ హాలిడేస్ ఇచ్చాడు అలాగా? అంటే మీ కెరియర్ స్టార్ట్ చేశాక, లైక్ ఇలా ప్రొఫెషన్ లో బిజీ అయిపోయాక నాకు తెలిసి ఇన్ని హాలిడేస్ ఫస్ట్ టైం వచ్చి ఉంటాయి కదా అని. ఎస్, మరి స్కూల్ అన్నారు కదా, మరి స్కూల్ కి దీనికి సంబంధించి మీకు ఏమైనా గుర్తొస్తున్నాయా మెమరీస్? అవి ఏమైనా ఏలే? అంతకు ముందు అంటే అమ్మమ్మ గారి ఇంటికి అలా వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు అవకాశం కూడా లేదు, అమ్మ ఇంట్లో సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను అన్నమాట. బోర్ కొట్టట్లేదు మీ ఇంట్లో? అది ఒకటే కొడుతుంది. ఓకే ఓకే, సో మరి క్వారంటైన్ స్పెషల్ గా మీరు కొత్తగా ఏం ప్రాక్టీస్ చేస్తున్నారు? అంటే చాలా మంది వంటల్లో బిజీగా ఉన్నారు, అలా మీరు ఏమన్నా కొత్తగా ఏమన్నా తీసుకున్నారా? కొత్తగా కాదు, ఆల్రెడీ వచ్చింది, మళ్ళీ మళ్ళీ చేస్తున్నాం. వంటలా చేస్తున్నారా మీరు కూడా? ఆల్మోస్ట్ అన్ని. ఓ మై గుడ్నెస్, మొత్తానికి వంటలు కూడా బాగా క్వారంటైన్ వల్ల ఇంట్లో వండి పెడుతున్నారు అన్నమాట. యా, ఇంతకాలం తినిపెట్టేవాళ్ళం కదా, కొంచెం ఫర్ చేంజ్. ఓకే ఓకే, సో కమింగ్ టు, అంటే లైక్ నాకు తెలిసింది, అంటే నాకే కాదు చాలా మందికి తెలిసింది, మీ గురించి చాలా తక్కువే, ఎక్కువ అనుకున్నా కూడా, అంటే లైక్ మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది చాలా వరకు చాలా మందికి మీరు జోష్ టాక్స్ ఏంటి అన్నిట్లో చెప్పారు. మరి అంటే లైక్ ఒక రైటర్ గా, అంటే బయట నుంచి చూసే వాళ్ళు ఏంటంటే చాలా ఈజీగా రైటర్ అంటే ఏముంది రాసేస్తారు, అదేం పెద్ద కష్టమేం కాదు అని కొంతమంది అనుకుంటారు, అట్ ద సేమ్ టైం అలా రాయడం కష్టం అని కూడా కొంతమంది అంటారు. సో దానికి మరి మీరేమంటారు? చేపలు పట్టడం వస్తే చేపలు పట్టడం ఈజీ, రాకపోతే కష్టం. అంటే ఇది మీ భాషలో చెప్పారు కానీ మా భాషలో చెప్పలేదు, అంతే తేడా. అదే అంటున్నా, అప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వస్తుందండి. ఇప్పుడు నేను యాంకరింగ్ చేయాలంటే చేయలేకపోవచ్చు, నేను యాక్టింగ్ చేయాలంటే చేయలేకపోవచ్చు, లేకపోతే ఇంకోటి ఇంకోటి నాకు ప్రొడ్యూసింగ్ చేయాలంటే చేయలేకపోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటది. సో అలా కుది మనం ఏంటి అన్నది మనం తెలుసుకుంటే దాంట్లో యూనో అది ఈజీగా ఉంటది, అది ఇష్టంగా ఉంటది. ఓకే, సో రైటర్ గా మీరు ఫేస్ చేసింది ఏంటి? అంటే లైక్ ఒక షోకి రైటర్ గా వర్క్ చేస్తూ ఆ తర్వాత సినిమాల్లోకి రావడం అంటే అంత ఈజీ టాస్క్ కాదు. సో ఈ ప్రాసెస్ ఎలా జరిగింది? అంటే లైక్ మీరు ఎలా ప్రయత్నాలు చేశారు, ఆర్ ఆఫర్ ఎలా వచ్చింది, ఎలా జరిగింది? సో ఫస్ట్ సినిమా అదే చాలా సార్లు చెప్పా, మీరు సేమ్ అడిగినందుకు థాంక్యూ. అంటే ఇది నేను తెలుసుకోవడానికి అడిగాను. అదే అదే, సో జబర్దస్త్ చేస్తున్నప్పుడే అంటే ఇట్ వాజ్ ఎ బిగ్ వేవ్ అనమాట. స్టార్టింగ్ లో ఫస్ట్ 50-60-70 ఎపిసోడ్స్ వరకు అందరూ ఇప్పుడు క్వారంటైన్ 11 o'clock అయిపోగానే షాపింగ్ అయిపోయి కబాబు ఇంటికి వెళ్ళిపోతున్నారు, అలా 9:30 అవగానే అందరూ ఇంటికి వెళ్ళిపోయాడు థర్స్డే సాటర్డే ఫ్రైడే. ఓకే, సో అంత క్రేజ్ వచ్చిన టైంలో ఆబ్వియస్ గా దాంట్లో రాసే రైటర్ కూడా ఒక ఎవరు రాసుకుండొచ్చు, ఏంటి దాని వెనకాల ఎవరు ఉన్నారు అనే దాంట్లో ఈ నా గురించి కొంత వచ్చి 11 producers 11 films వరకు అప్రోచ్ అయ్యారు. అందులో ఐ పిక్డ్ అప్ సినిమా చూపిస్తున్నాము అండ్ ఇట్ హ్యాపెన్. ఓకే, దానిలో మీరు పిచ్ చేసుకున్నారా? ఆబ్వియస్లీ. ఓకే ఓకే, సో మీ ఫేవరెట్ సినిమా ఏంటి ఒకటే చెప్పాలి మీరు రాసిన వాటిలో. నేను రాసిన వాటిలోనా? ఫేవరెట్ అంటే నేను నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ అన్న సినిమాకి వర్క్ చేశా. ఆ సినిమా ఎలా అంటే లాస్ట్ మూమెంట్ లో సినిమా షూటింగ్ కూడా ఒక 10 days జరిగిన తర్వాత వెళ్ళి దాంట్లోకి వెళ్లాల్సి వచ్చింది. మిగతావన్నీ ప్లాన్డ్ గా ఆర్గనైజర్ గా ప్లాన్ చేసి, అంటే ఈ సీన్ ఇలా ఉండాలి, ఈ సీన్ ఇలా ఉండాలి అని ప్లాన్ చేసి రాసి మ్యాథమెటిక్స్ ప్రకారం ఎప్పుడెప్పుడు ఏం కావాలో చేసిన సినిమా అన్ని సినిమాలన్నీ. నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ మాత్రం ఆ రోజు ఏ సీన్ షూటింగ్ అంటే ఆ రోజు ఆ సీన్ రాసి ఇచ్చాం. బట్ ఎక్కువ సాటిస్ఫైయింగ్ వర్క్ మాత్రం నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, కానీ అదే ఆడలేదు. ఓకే
ఓకే సో దెన్ అంటే చాలా మందికి రైటర్ అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏం చేస్తారో తెలీదు, అంటే మాటలు రాస్తారని తెలుసు బట్ వాళ్ళు సెట్స్కి వెళ్తారా లేకపోతే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారా లేకపోతే ఈవెన్ దో వాళ్ళకేంటి మాకే సగం వరకు తెలియదు, సో సగం తెలుస్తుంది అంతే. సో అలా అంటే లైక్ ఒక రైటర్ ఎలా వర్క్ చేస్తాడు అనేది మీకు మాత్రమే బాగా తెలుసు కాబట్టి సో హౌ ఎలా డిపెండ్స్ అండి. అంటే ఇప్పుడు కొంచెం కరోనా ఉంది, అందరూ చాలా డల్ మూడ్ ఉన్నారు కాబట్టి అప్పుడప్పుడు జోక్లు అయితే ట్రై చేస్తా. మరి ఇప్పుడు నేను ఏదో నా జీవిత చరిత్ర చెప్పే సందర్భం కాదు కాబట్టి తెలుసుకోవడానికి పాయింట్ ఏంటంటే ఐ జస్ట్ వాంట్ మేక్ ఇట్ లిటిల్ ఫన్. ఎక్కడన్నా ఏమన్నా జోక్లు వేసినా కూడా కింద యూట్యూబ్ లో కింద కమెంట్ లవి వీడియంటి అనుకోవద్దు, కొంచెం సరదాగా ఉండడం కోసం మాట్లాడతాను. ఇప్పుడు ఇందాడు ఏమడిగారు అదే మీరు జనరల్ గా ఒక రైటర్ అంటే సో చేసే వర్క్ అంటే సెట్స్ కి వెళ్ళడం గానీ లేకపోతే అసలు వర్క్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు డిపెండ్స్ అండి. ఇప్పుడు యాంకర్లు రెండు రకాలు ఉంటారు, ఒకటి పాత ఇంటర్వ్యూస్ క్వశ్చన్లు అడుగుతారు, కొంతమంది పాత చేసిన సినిమాలు బట్టి క్వశ్చన్లు అడుగుతారు, మూడు వాళ్ళ వాళ్ళకున్న డౌట్స్ అడుగుతుంటారు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద రైటర్ అండి. ఇప్పుడు కొంతమందికి యూనో రాసి ఇచ్చేస్తామే యూనో వాళ్ళకి రాయటంలోనే హ్యాపీనెస్ ఉంటుంది, సో ది కన్ఫైన్ టు రైటింగ్ ఉంది. ఇప్పుడు నాకేంటంటే నాకు ప్రాసెస్ ఆఫ్ షూటింగ్ ఇష్టం, నాకు ప్రాసెస్ ఆఫ్ ప్రమోషన్ ఇష్టం, యూనో నా ప్రాసెస్ ఆఫ్ యాక్టర్స్ కి సీన్ చెప్పి వాళ్ళ చేత రెడీ చేయించడం కానీ అవన్నీ అదంతా ఇష్టం. సో నేను కంప్లీట్ ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఎంజాయ్ చేస్తాను కాబట్టి నేను స్టార్ట్ టు ఎండ్ ఉంటా. 80% మంది అలా ఉండరు. ఓకే సో మొత్తానికి యాంకర్స్ ని కూడా కలిపేశారు, ఎంత మీరు రైటర్ అయితే మాత్రం యాంకర్స్ ని కూడా కలిపిస్తారా? ఓకే సో మరి అంటే లైక్ అంటే రైటర్స్ లో మీరు ఫస్ట్ ఇలా ఒక సినిమాకి రాయాలి అన్నప్పుడు మైండ్ లో కొంతమంది అప్పుడప్పుడు తగులుతూ ఉంటారు కదా, అంటే లైక్ వాళ్ళది ఇది రైటింగ్ బాగుంటుంది, రైటింగ్ స్కిల్స్ బాగుంటుంది, ఆర్ ప్రెజెంటేషన్ బాగుంటుంది అని. సో అలా మీకు అనిపించే వాళ్ళు ఎవరు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న రైటర్స్ లో మీరు కాకుండా? రైటర్స్ లో నచ్చే వాళ్ళు ఉంటారు బట్ సినిమా రాసేటప్పుడు ఎవరు గుర్తురారు. అంటే జనరల్ గా అందరూ అనుకుంటారు కదా అలా రాద్దాం ఇలా రాద్దాం, అవి ఏమి ఉండవు. మనకి పెన్ పేపర్ తీసిన తర్వాత మనలో ఒక ఇన్స్టింక్ట్ ఉంటుంది, క్యారెక్టర్ లో ఒక ఒక టైమింగ్ తెలుస్తుంది. అంటే ఓవర్ సీక్వెన్స్ ఆఫ్ నెరేషన్స్ నాలుగైదు నెరేషన్స్ అయ్యేసరికి మనకే క్యారెక్టర్లు అర్థం అవుతా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారని తెలుస్తుంది. సో దాన్ని బట్టి రాసుకెళ్తాం తప్ప దాంట్లో వేరే రైటర్ల ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. మేబీ వేరే సినిమాల్లో ఉన్న వేరే క్యారెక్టరైజేషన్స్ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ కొంతమందికి ఉండొచ్చు కానీ వేరే రైటర్ల ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. కానీ చాలా మంది అంటే కొంతమంది అంటూ ఉంటారు కదా సో రాయడం డైలాగ్స్ కూడా కాపీ కొడతారు, అంటే లైక్ మీరని కాదు సో కొన్ని 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 సినిమాలు కొన్ని కొన్ని సినిమాలు చూసినప్పుడు యా వేరే సినిమాల నుంచి పిక్ చేసుకుంటారు ఆర్ వాటిని కొంచెం మార్చి రాసేస్తారు ఆర్ ప్రెజెంటేషన్ కూడా అంతే కొంచెం మార్చి రాస్తారు అని. అలా అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే అండి, ఎవరికి కాపీ కొట్టడానికి అయితే సినిమాలు తీయక్కర్లేదు, ఆల్రెడీ ఖాళీలో కొట్టిన దానికి కొట్టలేదు కాబట్టి ఇక్కడికి వచ్చి ఉంటాడు మేబీ. సో కాపీ కొట్టడానికి అయితే తెరు. ఇంటెన్షన్ ఆఫ్ కాపీ ఏంటంటే ఈ ప్లేస్ లో కొంత డల్ గా ఉంది, దాన్ని బెస్ట్ పాసిబుల్ వేలో మీకు సర్వ్ చేయడం కోసం యూనో ఒక మనసు చంపుకొని చేస్తారు తప్ప ఎవరైనా చేసినా అదేదో హ్యాపీగా అదేదో గొప్పతనంగా చేసేది కాదు. అది రాబిన్హుడ్ కాదు, అది ఇంకా చెప్పాలి మేబీ రాబిన్హుడ్ అనేమో అంటే ఉన్నవాడి దగ్గర తీసుకొచ్చి లేనివాడికి ఇవ్వడంలాగా అలాంటి ఇంటెన్షన్ తో రాస్తారు తప్ప జనరల్ గా అయితే రాయరు. ఓకే సో మరి కొంచెం సీరియస్ గా వెళ్ళిపోతుంది సో మళ్ళీ యా యా సో అంటే జనరల్ గా ఇప్పుడు మీ స్కూల్ కి వెళ్ళే టైంలో మీ పేరెంట్స్ కి చెప్పకుండా దాచిన మూడు నిజాలు చెప్పండి, అండ్ ఇప్పటి వరకు ఎవరికి చెప్పనివి కూడా ఇంటర్వ్యూస్ లో ఎక్కడా చెప్పని ఒక మూడు నిజాలు మీరు చేసిన పనులు. స్కూల్లోనా కాలేజ్లోనా? ఆ స్కూల్లోనే పర్లేదు కాలేజ్లోనే పర్లేదు. స్కూల్లో నాకు తెలిసే నేను చేయలే, అప్పుడుకి అంత తెలివితేటలు కూడా లేవు బేసిక్ గా. ఓకే ఓకే సో కాలేజ్లో అంటే ఇంజనీరింగ్ కాలేజ్లో మాత్రం నేను వేరే కాకినాడలో చదివేవాడిని, బీటెక్ చేశాను. సో అక్కడ ఆల్మోస్ట్ 50% వెళ్ళేవాడిని కాదు కాలేజీకి. 50% అంటే ఎంత వరకు ఉంటే అటెండెన్స్ నెక్స్ట్ ఇయర్ కి పాస్ చేస్తారు అంత, ఎగ్జామ్ రాయనిస్తారు అంత. కొన్ని కొన్ని సార్లు కాండినేషన్ కూడా కట్టాలి, అంటే మీకు ఐడియా ఉండి ఉంటది
కొంత ఇంకా అటెండెన్స్ తగ్గితే కొంత ఫైన్ కడితే రాయనిస్తారు. సో ఆ కాండినేషన్ లిమిట్ కూడా మాక్సిమం వాడి టీచర్లని బతిమలాడి ఇంకొంచెం కాండినేషన్ లెవెల్ వరకు వేయించుకుంటే అప్పుడు ఎగ్జామ్ రాసేవాళ్ళం. మేబీ ఇదంతా మా ఇంట్లో తెలియదు. అండ్ వెళ్ళిన 50-60% డేస్ కూడా 11 వరకు పడుకొని 12 రెడీ అయ్యి 1 లంచ్ టైం కి వెళ్తే ఆఫ్టర్ లంచ్ జాయిన్ అయ్యేవాళ్ళం. 3 క్లాసులతో సెకండ్ హాఫ్ అయిపోయేది. ఓకే, ఇంకా మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చి క్రికెట్ ఆడుకోవడం, సినిమాకి వెళ్ళడం, కబుర్లు చెప్పుకోవడం పడుతుంది. ఇందులో చాలా నిజాలు ఉన్నాయి. 10-15 ఉన్నాయి. 10-15 ఉన్నాయా? ఇదంతా కలిపి ఒకదానికి ఎన్నికే వస్తుంది. నాకు తెలిసి కాలేజ్ ఎగ్గొట్టిన దగ్గర నుంచి ఇంకెన్ని చేసి ఉంటారు. అప్పటికి ఇంకా తెలియట్లేదు. 2000 టైంలో కదా, అప్పటికి ఇంకా పిల్లలు అంత తగలేదు. Hi, this is Punarnavi Bhupalam. Please share, like and subscribe Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi, this is Nagashaurya and please subscribe to Mirror TV. Hi, I am Jabardast Ramprasad. Please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Hi, this is Sandeep Cheguri. Please like, share, comment, subscribe to Mirror TV. Thank you. Hello everyone. Namaste. I am Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you.